వెనకటికి ఒక పాట ఉంది అనుకున్నదొకటి ఆయనది మరొకటి అని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పాట పాడుకుంటుందనుకోవాలేమో ఏపీలో జగన్ సర్కార్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తమకే విజయం ఖాయమని చంద్రబాబు గట్టిగానే నమ్మారు అందుకే పంచాయతీ ఎన్నికల కోసం బాగా పట్టుబట్టారు అయితే అనుకున్నదొకటి జరిగింది వేరొకటి అని తొలి విడత ఫలితాలు నిరూపించాయి ఇది చాలు ముట్టుకొని అన్నం ఉడికిందే లేదో చెప్పడానికి అందుకే చంద్రబాబు ఈ ఫలితాల తర్వాత పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాలి ఒకవైపు తాము తొలి విడతలో ముప్పై ఎనిమిది శాతం ఓట్ల షేర్ ని సాధించామని చెప్పుకున్న చంద్రబాబు మరోవైపు వైసీపీ దౌర్జన్యాలు చేసి గెలిచిందని అంటున్నారు అంతటితో ఊరుకోకుండా అధికారులంతా అధికార పార్టీకి సహకరించారని నిందలు వేస్తున్నారు ఇప్పుడు ట్యాంపరింగ్ చేయడానికి ఈవీఎంలు లేవు బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరిగాయి ఆ వెంటనే రిజల్ట్ కూడా డిక్లేర్ చేశారు ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశాలే లేవో ఇంత జరిగినా కూడా వైసీపీ అక్రమాలు చేసిందని చంద్రబాబు అంటున్నారంటే ఇది తప్పక ఫ్రస్ట్రేషనే వైసీపీ నేతలు సెటెళ్లు వేస్తున్నారు ఇన్నాళ్లు బాబాయ్ హత్యను జగన్ ఎప్పటికీ తేల్చలేకపోతున్నారు అంటూ వచ్చిన చంద్రబాబు తాజాగా ఆ హత్యను జగన్ మీదనే నెట్టేశారు జగనే హత్య చేయించారంటూ దారుణంగా మాట్లాడేశారు ఇక తరచూ ఢిల్లీ వెళ్లి కేసులో మాఫీ చేసుకోవడానికి జగన్ చూస్తున్నారనడంలోనూ ఆక్రోశమే కనిపిస్తోంది మొత్తానికి బాబుకు పంచాయతీ తొలి విడత ఫలితాలు ఏమాత్రం మింగుడు పడడం లేదని అంటున్నారు ఏది ఏమైనా స్థానిక ఎన్నికలను ఇంత సీరియస్ గా తీసుకోవడమే బాబు చేసిన వ్యూహాత్మకమైన తప్పన్న మాట కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది జనాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే ఓట్లు వేస్తారు అందువల్ల చంద్రబాబు మరో మూడేళ్ల వరకు ఆగాల్సిందేనని జనాలు